హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఏ జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు వర్షాలు పడే జిల్లాలు రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపూర్. ఈ నాలుగు జిల్లాల్లోనూ ఈరోజు భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఈ రాత్రికి వర్షపాతం గట్టిగా ఉంటుంది. ఇక మధ్యాంధ్రప్రదేశ్ జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాలలో నిన్న కురిసినటువంటి వర్షాల కంటే ఈరోజు మరింత వర్షాలు కురిశాయి. ఈరోజు సాయంత్రం వర్షాలు పడకుంటే రేపు ఉదయం ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి. తెలంగాణలో నిన్నటి నుంచే వర్షాలు కురవాల్సింది, కానీ కర్ణాటక వద్ద మేఘాలు ఆగిపోవటం వలన ఈరోజు అంటే దక్షిణ తెలంగాణ కరీంనగర్, మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యాపేట్, కొమరంభీం ఈ జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక రానున్న మూడు రోజుల్లో జూలై మొదటి వారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వర్షాలు నమోదవుతాయి. రైతులకి బాగా అనుకూలించే వర్షాలు ఇవి. ఇప్పటి వరకు రాయలసీమకు చాలా తక్కువ వర్షపాతం నమోదైంది, కానీ జూలై మొదటి వారంలోనే చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సో ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.